హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపాత్రి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ పవన్ ఎలా ఉన్నారు అందరూ సో మనం కరెంట్ అఫేర్స్ అనే ఎంసీక్యూస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎంసీ కరెంట్ అఫేర్స్ అనేవి సో ఇంతకుముందు క్లాస్లో సైక్లోన్ మోచ గురించి ఈ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో ఎంతమంది కరెక్ట్ పెట్టారు ఎంతమంది రాంగ్ పెట్టారు అనేది చూసుకోండి ఓకేనా సో వీలైతే సెషన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ లో వన్ పాయింట్ ఫైవ్ లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి మీకు వింటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ అదే విధంగా మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఓకేనా రైట్ సో సైక్లోన్ మోచా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఫార్మ్డ్ ఓవర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీజన్ అని అంటున్నాడు ఓకేనా సో రీసెంట్ గా మనకి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బుల్టెన్ ఫోర్కాస్టింగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏంటి ఈ సైక్లోన్ మోచా ఏదైతే ఉందో ఇది చాలా సివియర్ గా అవుతుంది చాలా ఇంటెన్సిఫై అవుతుందని చెప్పడం జరిగింది ఈ యొక్క ఇంటర్నేషనల్ సారీ ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన బులెటెన్ ఫోర్కాస్టింగ్ లో ఓకేనా సో యాక్చువల్ సైక్లోన్ మోచ్ అనేది ఎక్కడ మనకి వచ్చిందంటే బే ఆఫ్ బెంగాల్ మనకి వచ్చిందండి ఓకేనా సో ఇట్ ఈస్ ఎ ట్రాప్ ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ సైక్లోన్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సైక్లోన్ మోచ్ ఏదైతే ఉంది ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ సైక్లోన్ ఇది మనకి ఎక్కడ ఫామ్ అయింది బేయో బెంగల్ మనకి ఫామ్ అవడం జరిగింది జరిగిందనమాట సో సైక్లోన్ ఇట్లా మోచ అని పేరు కానీ వేరే డిఫరెంట్ నేమ్స్తో మనకి ఈయడమని జరుగుతుంది యాక్చువల్లీ ఇట్లా మోచా అనే పేరు మనకి ఇచ్చారు సార్ అంటే ఎమన్ మనకి ఈయడమని జరిగింది ద సైక్లోన్ నేమ్ మోచా ఈజ్ సజెస్టెడ్ బై యమన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఎంఎన్ మనకి సజెస్ట్ చేయడమని జరిగింది ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ సో సైక్లోన్ మోచా ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ ద రెడ్ సీ దగ్గర మనకు ఒక సీ పోర్ట్ సిటీ ఉంటుంది అక్కడ నుంచి తీసుకుని దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట రెడ్ సి పోర్ట్ సిటీ ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది బి ఆఫ్ బెంగాల్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సైక్లోన్స్ అంటే ఏంటి అది ఎలా ఫామ్ అవుతాయి అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సైక్లోన్స్లో మనకి టూ టైప్ ఆఫ్ సైక్లోన్స్ ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మనకి ట్రాపికల్ సైక్లోన్ ఇంకోటి వచ్చేసి మనకి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఓకేనా సో ఈ యొక్క ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి మధ్యలోనే మనకి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట సో ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ ఏదైతే ఉందో ఇది మనకి టెంపరేట్ జోన్స్ అండ్ హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ లో మనకి ఫామ్ అవ్వడం అని జరుగుతుంది ఈ యొక్క ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మెయిన్గా మీరు ఈ ట్రాపికల్ సైక్లోన్స్ గురించి నేర్చుకోవాలండి సో ఈ యొక్క ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ కావడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మీరు నేర్చుకోవాలి ఓకేనా సో అందులో ఉన్న ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ ఏదైతే ఉందో సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది మోర్ దెన్ హయ్యర్ దెన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉండాలన్నమాట సో ఇట్ ఈస్ అ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ టు ఫామ్ ట్రాపికల్ సైక్లోన్ ఓకేనా అండ్ అదేవిధంగా అక్కడ మనకి కొరియోలిజీ ఫోర్స్ అనేది కూడా ప్రెసెంట్స్ అయి ఉండాలి ఓకేనా అండ్ అదేవిధంగా అక్కడ మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ లో ప్రెజర్ అనేది ఉండాలన్నమాట లో ప్రెజర్ ఏరియా అనేది ఉండాలి ప్రెసెంట్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా అక్కడ మనకి అప్పర్ డైవర్జెన్స్ సి అప్పర్ డైవర్జెన్స్ లెవెల్ సిస్టమ్ అనేది కూడా ఉండాలన్నమాట సో మీకు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ట్రాపికల్ సైక్లోన్ ఇచ్చి ఇక్కడ వాటి క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఇస్తాడు సీ సర్ఫస్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కాకుండా వేరే టెంపరేచర్ ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అండ్ మనకి కొరియాలజీ ఫోర్స్ ప్రెజెంట్ ఉండాలి అండ్ అదేవిధంగా మనకి ప్రీ ఎగ్జిస్ట్ లో ప్రెజర్ ఏరియా కూడా మనకు ఉండాలి సో సైక్లోన్ గురించి సపరేట్గా క్లాస్ తీసుకోవాలంటే దాదాపు ఒక వన్ అవర్ క్లాస్ వెళ్తుంది సో దయచేసి మీరు ట్రాపికల్ సైక్లోన్ గురించి కొంచెం నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి సో వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓషన్స్లోనూ సీస్ సీలోనే మాత్రమే మనకి డెవలప్ అవుతాయి సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు సైక్లోన్స్ అనే మనకి టూ టైప్స్ ఉంటాయి ట్రాపికల్ సైక్లోన్ అండ్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ అండ్ ట్రాపికల్ సైక్లోన్ వచ్చేసి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాపిటికాన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో మనకి డెవలప్ అవుతాయి ఎక్స్ట్రా ట్రాపికల్ ఏమో మనకి టెంపరేట్ జోన్స్లోనూ అండ్ హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో మనకి డెవలప్ అవుతాయి సో మీరు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ట్రాపికల్ సైక్లోన్ మీద సో ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ కనగల క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సీ సర్ఫెస్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉండాలి అండ్ కొరియాలిజ్ ఫోర్స్ అయి ఉండాలి ఆ లో ప్రెజర్ ఆల్రెడీ అక్కడ బిల్డ్ అయి ఉండాలి ఇట్లాంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ మీరు నేర్చుకోవాలి అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఓషన్స్లోనూ సీస్లోను మాత్రం మనకి డెవలప్ అవ్వడం అని జరుగుతుంది ఓకేనా సో మీరు కాస్త కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి సైక్లోన్స్ మీద కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి డెఫినెట్గా సైక్లోన్స్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఎవరెవరు రాంగ్ పెట్టారు ఎవరెవరు తప్ప పెట్టారని కొంచెం చూసుకోండి ఓకేనా సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో ఫర్దర్ ఇంకా డిస్కషన్ లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీ గ్రూప్ అండ్ ఆస్పిరెన్స్ కి ఇక్కడ కోర్స్ మోడల్ అందించడం అని జరుగుతుందండి సో ఇక్కడ ప్రిలిమ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లో అందించడం అని జరుగుతుందండి వన్ ఇయర్ వాలిడ్ తో థర్టీన్ థౌసండ్ అండ్ టూ ఎస్ వాలిడ్తో ఫిఫ్టీన్ థౌసండ్ అందించడం అని జరుగుతుంది సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రిహెన్స్ కవర్ చేయడం అని జరుగుతుంది అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకానమీ తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం అని జరుగుతుంది సో మీకు గ్రూప్ వన్లో లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి మెయిన్స్ అనేది చాలా రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది మెయిన్స్ తోటి మీకు జాబ్ రావడం అని జరుగుతుంది అనమాట సో మెయిన్స్ ఆన్సర్ అయితే మీద చాలా ఫోకస్ గా చేయడం అని జరుగుతుంది అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ అవ్వడం అని అనమాట సో ఓకేనా సో సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు ఓకేనా సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్తో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ మెయిన్ సిలబస్ లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం అని జరుగుతుంది మీకు మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది బాడీ ఉంటుంది కంక్లూజన్ ఉంటుంది సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది సో ఇక్కడ మీకు మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్ లో మెన్షన్ చేసిన ప్రకారంగా సో ఇది కూడా మీకు వన్ ఇయర్ వాలిడితో ఎయిట్ థౌసండ్ ఇయర్ వాలిడిస్ తో టెన్ థౌసండ్ అందించడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిబుల్ ఫైవ్ త్రీ టూ కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి ఓకేనా దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి చాలా మంచి క్లాసెస్ అందించడం అని జరుగుతుంది సాయం సంపద ఎడ్యుకేషన్ ఛానల్లో ఓకేనా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విత్ రిఫరెన్స్ టు ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో క్వశ్చన్లోకి ముందు సెషన్ వన్ పాయింట్ టూ ఫిక్స్లో కానీ వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకుని అయితే చూడండి అన్న మీ త్వర ఒక రివిజన్ అవుతుంది అండ్ టైం కూడా మీకు సేవ్ అవుతుంది ఓకేనా రైట్ సో డిస్కషన్లోకి వెళ్ళిపోదాం సో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎలాగైతే మన ఇండియాకి ఆర్బిఐ అనేది ఒక సెంట్రల్ బ్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఫెడరల్ రిజర్వ్ అనేది ఒక సెంట్రల్ బ్యాంక్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉండమని జరిగిందండి ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ బేస్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం అని జరిగింది అంటే దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేయడం అని జరిగింది అందుకే మనకి న్యూస్లో ఉందనమాట అర్థమవుతుందా గుర్తుపెట్టుకోండి ఒక యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దాని గురించి సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రియేట్ క్రియేటెడ్ ఇన్ నైన్టీన్ థర్టీన్ అని అంటున్నాడు ఆబ్సలెట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ సో నైన్టీన్ థర్టీన్లో క్రియేట్ చేయడం అని జరిగింది ఓకేనా సో టోటల్గా త్రీ మేజర్ ఎంటిటీస్ అని ఉంటాయండి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అండ్ ద ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఓకేనా సో టోటల్గా మనకి ఈ యొక్క మానిటరీ పాలసీ యాక్షన్స్ అనేవి చూసుకోవడం అని జరుగుతుంది యొక్క ఫెడరల్ పాలసీ ఎలాగైతే మనకి ఆర్బీఐ అనేది లైక్ మానిటరీ పాలసీ వాటి మీద చూసుకుంటుందో పాలసీ అనేది దాని మీద ఈ యొక్క ఫెడరల్ రిజర్వ్ అనేది కూడా అంటే ఇన్ఫ్లేషన్ అనేది చూసుకొని ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా అనే దాని మీద చూసి చేయడం అనేది జరుగుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చిన టూ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అండి ఇక్కడ విచ్ అవుతాబో స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి సి బోత్ వన్ అండ్ టూ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద గగనియాన్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో గగన్యాన్ మిషన్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డెమోన్స్ట్రేట్ టు లాంచ్ ద హ్యూమన్ బీయింగ్స్ టు ద లోవెత్ ఆర్బిట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ని స్పేస్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా ఎత్కి తీసుకురావడమే దీని యొక్క ఏం అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో స్పేస్లో ఎంతవరకు తీసుకెళ్తుందంటే లో ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్లడం అని జరుగుతుంది సో లో ఎర్త్ ఆర్బిట్ వరకు ఎక్కడ ఉండొచ్చు సార్ అనేది దాదాపు దీని యొక్క ఆల్టిట్యూడ్ వచ్చేసి ఒక టూ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఉండడం అని జరుగుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇట్ ఎయిమ్స్ టు లాంచ్ హ్యూమన్ బీయింగ్స్ రౌ రైట్ సో ఒక త్రీ మెంబర్స్ని తీసుకెళ్లడం జరుగుతుంది టు లో ఎర్త్ ఆర్బిట్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సేఫ్లీ టు ది ఎర్త్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ సో ఆ యొక్క గగన్యా మెషిన్ని మనకి లాంచ్ చేయడానికి ఒక లాంచ్ వెహికల్ ఉండాలండి ఆ లాంచ్ వెహికల్ ఏం వాడుతున్నారంటే లాంచ్ వెహికల్ మార్క్ ఎం త్రీ ఎం త్రీ అని కూడా అంటారు షార్ట్ ఫామ్లో ఇట్ ఈస్ అ లాంచ్ వెహికల్ ఫర్ ద మిషన్ ఓకేనా సో ఏవైతే ఇప్పుడు హ్యూమెన్స్ని తీసుకెళ్తున్నారు కాబట్టి హ్యూమెన్కి తగ్గట్టు దానికి రిక్వైర్మెంట్స్ని టోటల్గా వెహికల్ని టోటల్గా రీఆర్గనైజ్ చేయడం అని జరిగిందండి సో అందుకే దీన్ని నేమ్ అని కూడా మార్చడం జరిగింది హ్యూమెన్ రేటెడ్ హ్యూమెన్ రేటెడ్ ఎల్వీఎం త్రీ అని పేరుతో కూడా పిలవడం అని జరిగింది అనమాట సో ఈ యొక్క పర్టికులర్ పాయింట్ను కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కరెక్టే ఈ లాంచ్ వెహికల్ వచ్చేసి మనకి ఎల్వీఎం త్రీలో లాంచ్ చేయడం అని జరుగుతుంది సో హ్యూమెన్స్ వెళ్ళడం వెళ్తున్నారు కాబట్టి సో హ్యూమెన్ రేటింగ్ రిక్వైర్మెంట్స్ ప్రకారము ఆ లాంచ్ వెహికల్ని టోటల్గా రీకన్ఫ్యూజ్ చేసి పెట్టడం రీనేమ్ చేయడం అని జరిగింది హ్యూమెన్ రేటెడ్ ఎల్వీఎం త్రీ అని పెట్టారు అనమాట ఓకేనా సో ఈ యొక్క పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను సో ఇక్కడ ఆఫ్ దెబో స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ అనే కరెక్ట్ యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగితే మనకి సి కరెక్ట్ ఆన్సర్ అయ్యేది ఇక్కడ నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మనము ఆన్సర్ చేయాలన్నా సో ఒకవేళ మీరు ఈ స్టేట్మెంట్ అనేది చదవకుండా డైరెక్ట్ అనేది సి పెట్టేశారనుకోండి యూ విల్ లూజ్ మార్క్ అర్థమవుతుందా సో దయచేసి మైండ్ అనేది ప్రజెంట్లో పెట్టుకొని ఈ యొక్క ఆన్సర్స్ని ఇవ్వండి ఓకేనా రైట్ కోకో ఐలాండ్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లైస్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ అరేబియన్ సీ బాల్టిక్ సీ సౌచన సీ బే ఆఫ్ బెంగాల్ చూడండి మనకి ఇక్కడ కోకో ఐలాండ్స్ లొకేట్ ఉండడం జరిగింది సో ఇది ఇండియన్ ఓషన్ ఇక్కడ మనకి పెసిఫిక్ ఓషన్ ఇది మనకి బే ఆఫ్ బెంగాల్ రైట్ సో ఆన్సర్ వచ్చేసి మనకి బే ఆఫ్ బెంగాల్లో మనకి లొకేట్ లొకేటెడ్ ఉండమని జరిగిందనమాట సో ఈ కో కో ఐలాండ్స్ అనేది ఇట్ ఈస్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ సో ఇది జస్ట్ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండడం అని జరుగుతుందనమాట ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రీసెంట్ గా ఇది న్యూస్ లో ఉందనమాట ఓకేనా రైట్ సో ఆన్సర్ వచ్చేసి మనకి బే ఆఫ్ బెంగాల్ కోకో ఐలాండ్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్టోమ్ షాడో దట్ వాస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ మాల్వేర్ ఇట్ ఈస్ అ స్టీల్త్ డిస్ట్రాయర్ లాంగ్ రేంజ్ క్రూస్ మిసైల్ డీప్ సీ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో ఆన్సర్ వచ్చేసి మనకి సి అండి ఇట్ ఈస్ లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ యొక్క పర్టికులర్ మిసైల్ అనేది స్టోమ్ షాడో అనేది ఇక లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ అండ్ ఇట్ వాస్ జాయింట్లీ డెవలప్డ్ బై ద యూకే అండ్ ఫ్రాన్స్ సో యూకే అండ్ ఫ్రాన్స్ వాళ్ళు జాయింట్గా డెవలప్ చేయడం అని జరిగింది ఒక పర్టికులర్ మిసైల్ని సో ఈ యొక్క టూ స్ట్రోమ్ షాడో అనేది ఇట్ ఈస్ ఆల్సో సర్వీస్ ఇన్ విత్ అదర్ ఎయిర్ ఫోర్సెస్ కూడా అంటే ఈజిప్ట్లో ఇండియాలో ఇటలీలో గ్రీస్ సౌదీ అరేబియా ఖత్తర్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఈ యొక్క స్ట్రోమ్ షాడో అనేది సర్వీస్ చేయడం అని జరుగుతుందనమాట అర్థమవుతుందా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది మనకి ఇది టిపికల్ లాంచెడ్ ఫ్రమ్ ది ఎయిర్ ఎయిర్ నుంచి లాంచ్ చేయడం అని జరుగుతుంది ఇది సో దాదాపు ఒక ఫోర్ ఫిఫ్టీ కేజీ అనేది ఈ మనకి క్యారీ చేయడం అని జరుగుతుంది అర్థమవుతుందా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూసుకోండి సో పర్టికులర్ ఇట్లాంటి టర్మ్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి సో అది సారీ మాల్వేర్కి చెందిందా లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో పర్టికులర్ టర్మ్స్ అనేవి కావచ్చు లేకపోతే లైక్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇదే లాంగ్ రేంజ్ క్రూస్ మిస్సెల్ అనమాట సో స్టోమ్ షాడో అనగానే మనం కొంచెము మాల్వేరా లేకపోతే టెక్నాలజీ ఏదైనా వ్యాక్సినా అనేది కొంచెం ఆలోచించాలి అంటే స్ట్రోమ్ షాడో వినాక మనకి ఏమనిపిస్తుంది అది ఒక టెక్నాలజీ కావచ్చు సో ఇది ఒక సీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమన్నా మనము కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో మీరు ఒకసారి చదువుకొని పెట్టుకున్నారనుకోండి దయచేసి ఇక్కడ టర్మ్స్ అని మీకు ఎలిమినేషన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అర్థమవుతుందా రైట్ సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి సి రైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మిషన్ లైఫ్ లైఫ్ అంటే అర్థం ఇక్కడ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని అర్థం సో రీసెంట్గా గవర్నమెంట్ మేరీ లైఫ్ అనే ఒక యాప్ని మనకి తీసుకురావడం అని జరిగిందనమాట అర్థమవుతుందా సో గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్ ద మేరీ లైఫ్ దట్ ఈస్ మై లైఫ్ మొబైల్ అప్లికేషన్ టు ఎంపవర్ ద యంగ్ పీపుల్ అండ్ ఎంకరేజ్ ద పార్టిసిపేషన్ ఇన్ ద ట్యాకిలింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సో క్లైమేట్ చేంజ్ ట్యాక్లింగ్ చేయడంలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరిని యంగ్ పీపుల్ ఓకేనా సో ఈ యొక్క మేరీ లైఫ్ యాప్ని తీసుకురావడం జరిగిందనమాట సో ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఈ యొక్క యాప్ ఇన్స్పైర్డ్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ లైఫ్ సో మిషన్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ చేసి ఇది తీసుకురావడం అని జరిగింది సో మిషన్ లైఫ్ ఎప్పుడు లాంచ్ చేసేసారంటే మనకి మనకి ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది ఆన్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూనా ఓకేనా సో ఇప్పుడు మనకి కాప్ ట్వంటీ సిక్స్ వెళ్ళవడం అని జరిగిందండి సారీ కాప్ ట్వంటీ సిక్స్లో యొక్క మిషన్ లైఫ్ అనేది తీసుకురావడం అని జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్గా ఏంటంటే ఫోకస్ ఆన్ బ్రింగింగ్ అబౌట్ బిహేవియర్ చేంజెస్ ఇన్ ఇండివిజువల్స్ త్రూ సింపుల్ అండ్ ఈజీ టు టూ యాక్షన్స్ సో ఇది వీ అంటే బిహేవియరల్ చేంజెస్ తీసుకురావడానికి ఇండివిజువల్స్లో యొక్క మిషన్ లైఫ్ అనేది తీసుకురాడమని జరిగిందనమాట అర్థమవుతుందా సో అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ నోడల్ ఏజెన్సీ ఫర్ ద కోఆర్డినేషన్స్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మిషన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ సో విచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాను కాబట్టి సి బోత్ వన్ అండ్ టూ సో ఎన్విరాన్మెంట్ మీద తీసుకొస్తున్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్ మీద తీసుకొస్తున్న ఏవైతే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కావచ్చు దయచేసి నోట్ చేసుకోండి ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్ సో వీటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మనకి న్యూస్ నుంచే క్వశ్చన్స్ అనేవి తీసుకొని మనకి పికప్ చేసి ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి సో దయచేసి ఎన్విరాన్మెంట్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్ సంబంధించిన న్యూస్లో వస్తున్న ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు చదువుకోవాలి ఓకేనా సో మిషన్ లైఫ్కి ఇన్స్పైర్ చేసి మనకి మేరీ లైఫ్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మిషన్ లైఫ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది సో దయచేసి ఇంకా మీరు వాల్యుయేషన్ చేసుకుని లైక్ ఈ యొక్క మిషన్ లైఫ్ గురించి నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని అనుకోండి సో ఇంకేమైనా కొత్త పాయింట్ యాడ్ అయితే అక్కడ నోట్ దగ్గర పాయింట్ అని యాడ్ చేసుకొని వాల్యుడేషన్ చేసుకొని మీరు రివైజ్ సారీ మీరు రివిజన్ అదని చేసుకోవాలి ఓకేనా రైట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఈ ఏ మెంబర్ ఆఫ్ ద ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పరిటీ సో ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పరిటీ అనేది ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ సారీ ఇన్ ఇయర్ మే ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ మే ట్వంటీ థర్డ్ రోజున యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం అని జరిగింది అనమాట సో ఇదొకటి ఇదొక ఇదొక ఎకనామిక్ ఇనిషియేటివ్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎకనామిక్ ఇనిషియేటివ్ సో టోటల్గా దీనిలో మనకి ఫోర్టీన్ మెంబర్స్ ఉండడం అని జరిగిందండి సో ఆ ఫోర్టీన్ మెంబర్స్ వచ్చేసి ఎవరంటే మనకి ఆస్ట్రేలియా బ్రునై ఫీజీ ఇండియా ఇండోనేషియా జపాన్ సౌత్ కొరియా మలేషియా న్యూజిలాండ్ ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వియత్నాం దయచేసి ఈ ఫోర్టీన్ మెంబర్ స్టేట్స్ని గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి చైనా ఉందా లేదు శ్రీలంక ఉందా లేదు భూతాన్ ఉందా లేదు నేపాల్ ఉందా లేదు పాకిస్తాన్ ఉందా లేదు దయచేసి ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి సో ఇందులో మనకి మన నైబర్ కంట్రీస్ అయిన మైన్మార్క్ కూడా మనకి లేదనమాట సో అర్థమవుతుందా సో ఇందులో ఉన్న టోటల్ మెంబర్ కంట్రీస్ ఎవరు టోటల్గా ఫోర్టీన్ ఆస్ట్రేలియా బ్రునై ఫీజీ ఇండియా ఇండోనేషియా జపాన్ సౌత్ కొరియా మలేషియా న్యూజిలాండ్ ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వియత్నాం ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇందులో మనకి నాట్ మెంబర్ అడుగుతున్నాడు ఇండియా మెంబరా అవును యునైటెడ్ స్టేట్స్ మెంబరా అవును వియత్నాం మెంబరా అవును చైనా మెంబరా అసలు కానే కాదు సో డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఇందులో మనకి చైనా లేదు శ్రీలంక లేదు బంగ్లాదేశ్ లేదు భూతాన్ లేదు నేపాల్ లేదు అండ్ అదేవిధంగా పాకిస్తాన్ లేదు మయన్మార్ కూడా లేదు దయచేసి ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద జల్ జీవన్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జల్ జీవన్ మిషన్ ఏంటంటే దీని యొక్క మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సో పైప్డ్ వాటర్ సప్లై పైప్డ్ వాటర్ సప్లై టు రూరల్ హౌస్ హోల్డ్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్ ద జల్ జీవన్ మిషన్ టు ఎన్ష్యూర్ పైప్డ్ వాటర్ సప్లై టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై ద ట్వంటీ ట్వంటీ ఫోర్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో యాజ్ ఆన్ డేట్ గా టోటల్ గా మనకి ఫైవ్ స్టేట్స్ అనే మనకి పైపుడ్ వాటర్ సప్లై అందడం అని జరిగిందండి అవి ఏంటంటే గోవా తెలంగాణ హర్యానా అండ్ గుజరాత్ ఓకేనా అండ్ అదేవిధంగా త్రీ యూనియన్ టెరిటరీస్ కూడా సో పుడుచ్చేరి దామన్ అండ్ దియ్యు అండ్ అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఫైవ్ స్టేట్స్ గోవా తెలంగాణ హర్యానా అండ్ అదేవిధంగా మనకి గుజరాత్ ఈ ఫైవ్ స్టేట్స్ అనేవి పైపుడు వాటర్ సప్లై అనేది అందడం జరిగింది ఆన్ డేట్ అనమాట అండ్ అదేవిధంగా త్రీ యూనియన్ టెరిటరీస్ కూడా సో ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేది ఇట్ వాజ్ వర్కింగ్ ఆన్ ద మోటో ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ అనే మోటోతో నడవడం జరుగుతుంది అండ్ ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేది ఇట్ వాజ్ మార్చింగ్ టూ వర్స్ అచీవింగ్ ద ఎస్డిజి సిక్స్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ సిక్స్ని కూడా అచీవ్ చేయడానికి ఇది వర్క్ చేయడం అని జరుగుతుంది స సస్టైనబుల్ డెవలప్మెంట్ సిక్స్ గోల్ సిక్స్ ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ అఫోర్డబుల్ వాటర్ టు ఆల్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉంటాయండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అవి కూడా మీరు సపరేట్గా చదువుకోవాలి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సిక్స్ ఏం చెప్తుందంటే ఈ యొక్క సేఫ్ అండ్ అఫర్డబుల్ వాటర్ టు వాళ్ళని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేది హెచ్డిజి సిక్స్ కూడా మనకి అచీవ్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారంగానే చాలా వరకు మనం స్కీమ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది అనమాట సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొని మన ఎన్విరాన్మెంట్ని హెల్త్ని అండ్ అదేవిధంగా టోటల్ గా మనకి బిజినెస్ కరం కావచ్చు టోటల్ ఆల్ అదర్ స్టే ఆల్ అదర్ కంట్రీస్ కూడా సస్టైనబుల్ డెవలప్ మీదనే స్కీమ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట అర్థమవుతుందా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూసుకోండి సో ఈ యొక్క ఎస్డీస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా సో సపరేట్ నోట్స్ అనేది కొంచెం చూసుకొని పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్స్ స్కోర్స్ మీద అసలు ఎక్కడ నుంచి వచ్చా ఎన్ని ఉన్నా అసలు ఏంటి వన్ ఏంటి టూ ఏంటి త్రీ ఏంటి ఫోర్ ఏంటి ఫైవ్ ఏంటి ప్రతిదీ మీ యొక్క మైండ్ లో రన్ అవ్వాలండి ఓకేనా అండ్ అదేవిధంగా దీని యొక్క ఫండ్ షేరింగ్ అని చూసుకుంటా అండి సో మనకి సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందండి సో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ అని చేయడం జరుగుతుంది సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో అండ్ హిమాలయ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే మాత్రం సెంటర్ వచ్చేసి మనకి నైంటీ పెడితే మీ హిమాలయన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు మనకి టెన్ పర్సెంటేజ్ పెట్టుకోవడం జరుగుతుంది సో ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్లో హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా మనకి సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ చేయడం జరుగుతుంది అర్థమవుతుందా సో ఇట్ ఎయిమ్స్ టు ఎన్షూర్ పైపుడ్ వాటర్ సప్లై టు ఆల్ రూరల్ హౌసెస్ బై ద ట్వంటీ ట్వంటీ ఫోర్ అబ్సొల్యూట్లీ కరెక్ట్ ఇటు కంప్లీట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటున్నాడు సో యాక్చువల్లీ యూనియన్ టెరిటరీస్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని మనకి ఫండ్ చేస్తుంది కానీ సో అటు సెంటర్ అండ్ స్టేట్ మిగతా స్టేట్స్లో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తే హిమాలయన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నైంటీ ఈస్ట్ టెన్ చేయడం అని జరుగుతుంది అనమాట సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు సో యో ఏ వన్లిజం మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కోఆర్డినేటర్ సెక్యూరిటీ డైలాగ్ ఆల్సో నోన్ యాజ్ ద క్వాడ్ గ్రూపింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ యొక్క కార్డ్ గ్రూపింగ్ అనేది మనకి రీసెంట్గా పార్టిసిపేట్ చేయడం అని జరిగిందండి సో రీసెంట్గా కార్డ్ లీడర్స్ వాళ్ళు సమ్మిట్ అని హెల్ప్ చేస్తారు ఎక్కడ మనకి జపాన్లో హీరోషిమ్ వల్ల మనకి హెల్డ్ అడమని జరిగిందనమాట ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కార్డ్ వచ్చేసి మనకి ఇది ఒక కోఆర్డిలేటెడ్ సెక్యూరిటీ డైలాగ్ సో ఇదొక ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ ఫార్మ్ అనమాట టోటల్గా దీంట్లో ఫోర్ నేషన్స్ అని ఉన్నాయండి యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఆస్ట్రేలియా అండ్ జపాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ యునైటెడ్ కింగ్డమ్ అనేది లేదు దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అన్నట్టు అనేది చూసుకుంటే టూ థౌజండ్ సెవెన్లో మనకి జరిగిందండి సో ఎస్టాబ్లిషన్ ఇన్ ఇయర్ టూ థౌజండ్ సెవెన్ విత్ ద ఫోర్ మెంబర్ నేషన్స్ సో ఇది మనకి ఫస్ట్ ఈ యొక్క ఐడియా ఆఫ్ ఫార్మేషన్ మనకి ఎవరిచ్చారంటే జపానీస్ ప్రైమ్ మినిస్టర్ అయినా మనకి షిన్ జో అబే పర్సన్ మనకి ఇవ్వమని జరిగింది అనమాట సో హీ వాజ్ ద జపానీస్ ప్రైమ్ మినిస్టర్ సో అప్పుడు మనకి ఇంత టూ థౌజండ్ సెవెన్లో లో ఈ యొక్క ఐడియా అనేది ఇవ్వడం జరిగింది ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్ సో దీని యొక్క మోటివ్ ఏంటంటే సో ఏవైతే స్ట్రాటజిక్ సీరియడ్స్ ఉన్నాయో ఇండో పెసిఫిక్లో అక్కడ ఫ్రీ ఉండాలి ఎటువంటి పొలిటికల్ ఉండకూడదు ఉండకూడదని చెప్పేసి దీని యొక్క మోటివ్ అనమాట అర్థమవుతుందా సో మెయిన్గా అయితే బేసికల్గా యొక్క గ్రూపింగ్ ఏదైతుందో ఉందో మెయిన్గా స్ట్రాటజీ ఏంటంటే చైనీస్ డామినేషన్ టోటల్గా తగ్గించడానికి తీసుకురావడం జరిగింది అనమాట దేనికి కోర్ ఆబ్జెక్టివ్ అదే అనమాట ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా ఇండియా జపాన్ సో సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్ సో త్రీ అనేది తీసేస్తే మనకి ఇక్కడ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ అర్థమైందా ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కార్పొరేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కార్పొరేషన్ అనేది సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పెసిఫిక్ ఐలాండ్ నేషన్ అనేది మనకి హెల్డ్ వెళ్ళడమని జరిగింది సో ఎక్కడ హెల్ అయిందంటే మనకి ఒక పర్టికులర్ సమిట్ అనేది మనకి పప్పు హెల్డ్ హెళ్ళమా జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కార్పొరేషన్ అనేది ఇది ఒక మల్టీ నేషనల్ గ్రూపింగ్ ఫర్ కాపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండియా అండ్ అదర్ ఫోర్టీన్ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ చూపిస్తాను జాగ్రత్త వేణండి మీకు అర్థమవుతుంది అప్పుడు సో ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కార్పొరేషన్ అనేది ఇట్ ఈస్ ఎ కార్పొరేషన్ ఇట్ ఈస్ అ మల్టీ నేషనల్ గ్రూపింగ్ ఫర్ కార్పొరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ ఫోర్టీన్ ఐలాండ్ నేషన్స్ ఆ అదర్ ఫోర్ ఫోర్టీన్ ఐలాండ్ నేషన్స్ ఎవరంటే మనకి పాలు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న టోటల్గా ఫోర్టీన్ అనమాట మాసన్ ఐలాండ్స్ పప్ప్యూన్యూగేనియా సోలోమో వన్ వనా టూ ఫీజీ ఐలాండ్స్ టొంగ నీయుక్ ఐలాండ్స్ కిర్బెతి సమోవా అండ్ పలావు అండ్ ఫెడరేషన్ స్టేట్ ఆఫ్ మిక్రోనేషియా సో ఇవన్నీ టోటల్గా మనకి ఫోర్టీన్ పెసిఫిక్ ఐలాండ్స్ అనమాట సో ఇండియా ప్లస్ ఈ ఫోర్టీన్ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ని ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కార్పొరేషన్ అన్నమా జరుగుతుంది అర్థమవుతుందా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా మనకి యొక్క సమిట్ అనేది అవడం జరిగింది ఎక్కడ పప్పు న్యూగన్లో అవడం జరిగింది జరిగిందనమాట ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు సో చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు ఇట్ ఈస్ ఎ మల్టీ నేషనల్ గ్రూపింగ్ కార్పొరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ ఫోర్టీన్ పెసిఫిక్ ఐలాండ్స్ అంటున్నాడు సో అబ్సల్యూట్లీ కరెక్ట్ కదా సో ద ఎఫ్పి ఎఫ్ఐపీఎసి సిమెంట్ దట్ ఈస్ ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కార్పొరేషన్ సమిట్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ వాజ్ రీసెంట్ గా వెళ్లి ఢిల్లీ అంటున్నాడు కానీ పప్పు న్యూ మనకి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో కాదు సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది ఇక్కడ విచ్ ఆఫ్ దో స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఏ వన్ లీజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ఈ మల్కానా సో రీసెంట్గా ట్వంటీ త్రీ పోలీస్ స్టేషన్స్ అండర్ ద విశాఖపట్నం పోలీస్ కొమ్మ ఈ యొక్క ఈ మల్కాన మనకి రావడం జరిగిందండి ఈ మల్కాన అంటే ఇది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ స్టోరింగ్ ప్రాపర్టీ అండ్ ఎవిడెన్సెస్ రికవర్డ్ ఫ్రమ్ ద క్రైమ్ సీన్ సో ఈ విధంగా మనకి ఈ మల్కాన్ అనేది తీసుకురావడం అని జరిగింది సో ఈ యొక్క పర్టికులర్ ఈ మల్కా నీడ్ ఏంటంటే అకార్డింగ్ టు పోలీస్ ఆఫీసర్ ఏవైతే ఎర్లియర్గా రికార్డ్ చేసిన ప్రాపర్టీస్ కానీ ఎవిడెన్సెస్ కానీ దే యూస్ టు బి స్టోర్డ్ ఇన్ ద స్టోర్ రూమ్స్ అనమాట సో అది డిఫికల్ట్ గా ఫైన్ చేయడానికి ఫైన్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉండేది ఈ యొక్క ఈ మల్ఖానా ఎలా చేస్తుంది అంటే టోటల్గా ప్రాపర్టీని సీజ్ చేయడం కానీ అండ్ కలెక్ట్ చేసిన క్రైమ్ సీన్ నుంచి కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ కానీ అవన్నీ స్టోర్ చేసి ఒక స్టాండర్డ్ సైజులో కార్బోర్డ్ బాక్స్లో పెట్టడం అని జరుగుతుంది సో దాని తర్వాత ఒక డైనమిక్ క్యూ అని జనరేట్ చేసి ఆ బాక్స్కి పే చేయడం అని జరుగుతుందనమాట సో అల్ అదేవిధంగా ఒక డెడికేటెడ్ వెబ్సైట్ అనేది కూడా హోల్ చేయడం అని జరుగుతుంది ఆ పర్టికులర్ ప్రాపర్టీ అండ్ టోటల్ కేసు యొక్క డీటెయిల్స్ అనేవి అందులో మనకి అప్లోడ్ చేయడం అని జరుగుతుంది సో అప్పుడు ఈ యొక్క క్యూఆర్ స్కాన్ని డో క్యూఆర్స్ కానీ స్కాన్ చేసి టోటల్గా డీటెయిల్స్ వీళ్ళు పొందుకోవచ్చు సో అందుకే ఈ మల్కా అనేది ఇట్ ఇస్ అ సైంటిఫిక్ వే ఆఫ్ స్టోరింగ్ ప్రాపర్టీ అండ్ ఎవిడెన్సెస్ రికవర్డ్ ఫ్రమ్ క్రైమ్ సీన్ సో పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇట్లాంటి టర్మ్ వచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ కాకండి సో చదువుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ కరెంట్లీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ లే ఏ క్లెయిమ్ టు ద స్పాట్లీ ఐలాండ్స్ చైనా జపాన్ వియత్నాం ఫిలిప్పీన్స్ మ్యాప్ చూపిస్తాను అసలు పా స్పాట్లీ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయో దాని మీద మీకు అర్థమవుతుంది సో చూడండి స్పాట్లే ఐలాండ్స్ ఎక్కడ మనకి లొక్కటో ఇక్కడ మనకి స్పాట్లే ఐలాండ్స్ లొక్కని చూడండి సో అనమాట సో ఈ మనకి పార్సెల్ ఐలాండ్స్ సో ఈ మనకి స్పాట్లే ఐలాండ్స్ సో ఇట్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఫోర్ స్మాల్ హండ్రెడ్ స్మాల్ ఐలాండ్స్ అనమాట సో దాదాపు ఇది మనకి మలేషియాకి నార్త్లో అయి ఉంటుంది అండ్ అదేవిధంగా వియత్నాంకి అండ్ ఫిలిపియన్స్కి మనకి మధ్యలో ఉండమా జరుగుతుంది అనమాట సో చూడండి ఇక్కడ మనకి ఫిలిపీన్స్ ఉంది ఇక్కడ మనకి చైనా ఉంది ఇక్కడ మనకి వియత్నం ఉంది ఇక్కడ మనకి మలేషియా ఉంది ఇక్కడ మనకి బ్రూనే ఉండడం జరిగింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ యొక్క స్పాట్లీ ఐలాండ్స్ అనేది ఇంటర్గా ఇది చైనా అని అండ్ తైవాన్ ఇది మాది అని అండ్ వియత్నాం కూడా ఇది మాది అని మా ఎప్పుడు గొడవ అనమాట సో మలేషియా కూడా కొన్ని పోర్షన్స్ ఆఫ్ స్పాట్లీ ఐలాండ్స్ కూడా మావి అని చెప్పుకోవడం జరుగుతుంది అండ్ ఈవెన్ దో ఫిలిపియన్స్ కూడా సో ఈ విధంగా చైనాకి తైవాన్కి ఫిలిప్పైన్స్కి అండ్ మలేషియాకి వియత్నాంకి లైలైన్స్ మీద చాలా డిస్ప్యూట్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది అనమాట ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూసుకోండి సో ఇది ఎక్కడ లొకేట్ అన్న దాని మీద మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు క్వశ్చన్ మనకి ఏం అడుగుతున్నాడు వన్ సెకండ్ ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుతున్నాడు సో ఇక్కడ చూడండి సారీ కరెంట్లీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే డస్ నాట్ లే ఏ క్లెయిమ్ టు ద స్పాట్లే ఐలాండ్స్ సో చైనా క్లెయిమ్ చేస్తుంది వియత్నం క్లెయిమ్ చేస్తుంది ఫిలిప్పైన్ క్లెయిమ్ చేస్తుంది జపాన్ క్లెయిమ్ చేస్తుందా లేదు సో దయచేసి పాయింట్ను గుర్తుపెట్టుకోండి సో పాట్లే ఐలాండ్స్ మీద టోటల్గా మనకి చైనా క్లెయిమ్ చేస్తుంది అండ్ ఫిలిప్పైన్ క్లెయిమ్ చేస్తుంది తైవాన్ కూడా క్లెయిమ్ చేస్తుంది అండ్ మలేషియా కూడా క్లెయిమ్ చేయడం జరుగుతుంది వియత్నం కూడా క్లెయిమ్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద దాల్ లేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మన ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ అని ఉండడం జరిగింది అందులో ఒకటి దాల్ లేక్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు ఇది న్యూస్లో ఉందంటే అక్కడ సడన్ ఫ్లక్చ్యుయేషన్ ఆఫ్ టెంపరేచర్ అనేది రేజ్ అవ్వడం అని జరిగింది డ్యూ టు ద రేజ్ ఆఫ్ ద టెంపరేచర్ సో దాల్ లేక్లో ఉన్న కొన్ని ఫిషెస్ అనేవి చనిపోవడం అని జరిగింది అందుకే ఇది న్యూస్లో ఉందండి ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్కడుంది ఈ లేక్ అనేది మనకి శ్రీనగర్లో ఉండడం అని జరిగింది విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో శ్రీనగర్లో ఒకటి ఉండమని జరిగింది అండ్ ఈ దాల్లక్ ఏదైతే ఉందో పిరుపంజల్ మౌంటైన్ రేంజెస్తో మనకి సరౌండింగ్ ఉండమని జరిగింది ఓకేనా సో పిరుపంజల్ మౌంటైన్ రేంజెస్ మీకు అందరికీ తెలుసాను అనుకుంటున్నాను సో దయచేసి ఒకసారి చూడండి హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ సిస్టమ్ ఒకసారి చదువుకోండి ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దాల్లగ్ని వేరే నేమ్తో కూడా పిలవడం అని జరుగుతుందండి సో వేరే పేరు ఏంటంటే లైక్ జ్యువెల్ ఆఫ్ క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అని జువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ఎల్ శ్రీనగర్ జ్యువెల్ అని కూడా పిలవడం అని జరుగుతుంది అనమాట శ్రీనగర్స్ జ్యువెల్ ఓకేనా సో ఇట్లా పేరుతో పిలవడం అని జరుగుతుంది దాల్ లేక్ని ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ఇట్ ఈస్ ఏ లేక్ ఇన్ శ్రీనగర్ ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అవును కదా శ్రీనగర్ అనేది ఇట్ ఇస్ ఏ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ శ్రీనగర్లో ఉన్న దా లేఖని ప్రజెంట్ ఉండమని జరిగింది అనమాట సో ఇట్ ఈస్ సరౌండ్ ద పిరిపంజల్ మౌంటైన్ రేంజెస్ అదే కదా నేను చెప్పింది సో మౌంటెన్ మౌంటైన్ రేంజెస్ సరౌండ్ ఉండమని జరిగింది ఒక దా లేఖ ఇక్కడ ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ అనే కరెక్ట్ కాబట్టి సీ బోత్ వన్ అండ్ టూ ఒకసారి మ్యాప్ చూపిస్తాను మన ఇండియాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ అది ఒకసారి చూస్తే మీకు కూడా ఓవరాల్ ఒక ఐడియా వస్తుంది ఓకేనా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సో చూడండి ఇది మనకి ఇండియాకి సంబంధించిన కొన్ని మేజర్ లేక్స్ అనమాట ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒకసారి మీరు మ్యాపింగ్ అనేది చేసుకుని నార్త్ నుంచి సౌత్కి సౌత్ నుంచి నార్త్కి ఒకసారి మీరు చదువుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో చూడండి ఇక్కడ మనకి ఉలాల్ లేక్ ఉంది ఇక్కడ మనకి మన్సప్ దాల్ లేక్ ఉంది దాల్ లేక్ చూడండి దీని గురించే కదా మనం చదువుకున్న దాల్ లేక్ సో ఓకేనా ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లేక్ అండి ఇక్కడ మనకి సాంబార్ లేక్ కావచ్చు ఇక్కడ మొత్తం బోస్తాల్ లేక్ కావచ్చు అండ్ ఇక్కడ మనకి సౌత్లో చూసుకుంటే వెంబర్నర్ లేక్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి పుల్లికాట్ లేక్ ఇక్కడ మనకి ఉస్మాన్ సాగర్ ఉంది హుస్సేన్ సాగర్ ఉంది కొల్లేరి లేక్ ఉంది సో ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో మీరు ఏం చేయాలంటే నార్త్ నుంచి సౌత్కి అండ్ సౌత్ నుంచి నార్త్కి ఒక్కసారి మీరు మ్యాపింగ్ అనేది చేసుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అడిగిన అడుగుతాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్ కడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈస్ట్ నుంచి వెస్ట్ కడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఈ విధంగా ఏ స్టేట్ లో ఏ లేక్ ఉంది అనేది కొంచెం ఇంపార్టెంట్వి మ్యాపింగ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో ఈ లోక్టాక్ లేక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక లోక్టాక్ లేక్ మీదనే మనకి వర్ల్డ్స్ అదే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉండడం జరిగింది ఓకేనా సో కేంబుల్ లాంజో లాంజో నేషనల్ పార్క్ అంటారు కదా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూసుకోండి ఏ లేక్ మీద లైక్ దాని చుట్టుపక్కల మనకి నేషనల్ పార్క్స్ ఉన్నాయి కానీ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉంటాయి అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో దయచేసి ఏ స్టేట్లో ఏ లేకుంది ఏ ఇంపార్టెంట్ లేకుండా ఒకసారి మ్యాపింగ్ చేసుకొని పెట్టుకోండి డెఫినెట్గా జాగ్రఫీ నుంచి కానీ మ్యాపింగ్ నుంచి కానీ ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే ఈ విధంగా మనకు అడుగుతాడు ఓకేనా సో క్వశ్చన్స్ పోగొట్టుకోవద్దు ఇట్లాంటి స్టాటిక్ పార్ట్ నుంచి మనం ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు దయచేసి పోగొట్టుకోవద్దు అర్థమవుతుందా సో లైక్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ పార్ట్ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే అది వేరు మనం అది గుర్తుందా లేదా మనకి తర్వాత విషయం బట్ ఇట్లాంటి స్టాటిక్ పార్ట్ ఆల్రెడీ ఉన్న పార్ట్ మీదనే ఏదైనా క్వశ్చన్ అరేజ్ అవుతే అది మనం మార్క్ పోగొట్టుకుంటే బాగోదు సో బాధపడాల్సి వస్తుంది దయచేసి ఉన్న స్టాటిక్ పార్ట్ని కరెక్ట్గా గుర్తుండే విధంగా మంచిగా ప్రిపేర్ అయి ఉండండి ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో అర్థమైందని అనుకుంటున్నాను దాని లెగ్ గురించి అండ్ ఉన్న లెగ్స్ గురించి కూడా కొంచెం చూసుకోండి ఓకేనా సో ఈ మ్యాప్ అనేది మీకు గూగుల్లో దొరుకుతుంది సో డౌన్లోడ్ చేసుకొని లేదా మీరు సొంతంగా ఇండియా మ్యాప్ వేసుకొని ఏ స్టేట్లో ఏ ఇంపార్టెంట్ లేక ఒకసారి మ్యాపింగ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్ ఓకేనా రైట్ నెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నీతి ఆయోగ్ సంబంధించిన గవర్నింగ్ కౌన్సిల్ ఎయిత్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది హెల్డ్ హెళ్ళవడం జరిగింది రీసెంట్గా సో ఈ యొక్క ఎయిత్ మీటింగ్లో మనకి ఒక ఇంపార్టెంట్ థీమ్ అనేది తీసుకురావడం జరిగింది ఆ ఇంపార్టెంట్ థీమ్ వచ్చేసి ఏంటంటే వికసిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇస్ అ రోల్ ఆఫ్ టీమ్ ఇండియా అని పెట్టడం జరిగింది ఇంకో ఇంపార్టెంట్ థీమ్ అని విక్సిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క మీటింగ్లో టోటల్గా చాలా ప్రామినెంట్ థీమ్స్ మీద డిస్కషన్స్ అనేది జరపడం జరిగిందండి ఒకటి వచ్చేసి మనకి విక్సిద్త్ భారత్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ అండ్ ఎంఎస్ఎంఎస్ మీద అండ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద అండ్ అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సో అండ్ స్కిల్ డెవలప్మెంట్ గట్టి శక్తి ఇటువంటి వాటి మీద డిస్కషన్స్ అని వెళ్ళడం జరిగింది ఈ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఓకేనా సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు మనకి కాంపోజిషన్ అనేది ఎలా ఉంటుందో దానికి హెడ్గా మనకి ప్రెస్ ఎవరు మనకి హెడ్గా ప్రెసైడ్ అవుతారు ఎవరు ఉంటారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో దీని యొక్క కాంపోజిషన్ అనేది చూసుకుంటే గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ టోటల్గా ఎవరెవరు కంప్రైజ్ ఉంటారంటే మనకి ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుందండి సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఇందులో మనకి ఉంటారు అండ్ విధంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అనుకున్న జరుగుతుంది అండ్ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఉండమని అని జరుగుతుందనమాట అండ్ యూటీస్లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా రావడం అని జరుగుతుంది అండ్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు వైస్ చైర్మన్ ఉంటారు అండ్ నీతి ఆయోగ్ సంబంధించిన వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ ఫుల్ టైమ్ మెంబర్స్ స్పెషల్ ఇంటర్వ్యూస్ ఈ విధంగా అనుకున్న జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రిసైడ్స్ ఓవర్ ఇట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇందులో మనకి కంపరేజింగ్ ఎవరెవరు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఉన్నారు యూనియన్ టెరిటరీ నుంచి ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు అండ్ యూనియన్ టెరిటరీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ప్రెజెంట్ అవుతున్నారు అండ్ అదేవిధంగా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ ఉంటారు అండ్ నీతి ఆయోగ్ సంబంధించిన ఫుల్ టర్మ్ మెంబర్స్ కానీ స్పెషల్ ఇంటివ్స్ కానీ వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం అని జరుగుతుందన్నమాట ఈ యొక్క మీటింగ్లో ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ పర్టికులర్ మీటింగ్ ఈ పర్టికులర్ కౌన్సిల్కి ప్రైమ్ మినిస్టర్ మనకి ప్రిసైడ్ అవ్వడం అని జరుగుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ యొక్క పర్టికులర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చూడండి ఈ టాస్క్డ్ విత్ ఎవాలవింగ్ ఏ షేర్డ్ విజన్ ఆఫ్ నేషనల్ ప్రియారిటీస్ అండ్ స్ట్రాటజీస్ విత్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్స్ అనమాట ఓకేనా సో స్టేట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి అక్కడ నేషనల్ ప్రియారిటీస్ని స్ట్రాటజీస్ని వాళ్ళ యొక్క విజన్స్ని స్టేట్స్ కూడా డిస్కస్ చేయడం అని జరుగుతుందనమాట అంటే అక్కడ సెంట్రల్ పార్టీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు అండ్ ఇక్కడ మనకి స్టేట్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక దగ్గర కూర్చొని సో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్తో అక్కడ వాళ్ళు డిస్కషన్స్ అనేవి షేర్ చేసుకోవడం అని జరుగుతుందనమాట అర్థమవుతుందా సో దీని ద్వారా మనకి ఏమౌ దీని ద్వారా ఏమవుతుంది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఉంటుంది అనమాట సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటండి అటు సెంటర్ అండ్ స్టేట్ రెండు కోఆపరేట్ చేసుకొని ఉండడం అనమాట అదే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది కూడా మనకి ఇక్కడ చూపడం అని జరుగుతుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అర్థమైందని అనుకుంటున్నాను సో గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే నీతి ఆయోగ్లో మనకి ఎవరు ఉంటారు అండ్ నీతి ఆయోగ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకి సిఈ ఎవరు సో అది కూడా మనకి చాలాసార్లు ఇంపార్టెంట్ కదా సో నేర్చుకుంటే బెటర్ అనమాట సో అర్థమైందని అనుకుంటున్నాను సో ఓకేనా సో నీతి గురించి కొన్ని ఇంపార్టెంట్ డేట్ అన్న తీసుకొని ఒకసారి మీరు చదువుకొని పెట్టుకోండి ఓకేనా సో అర్థమైందని అనుకుంటున్నాను సో రీసెంట్గా మనకి ఎయిత్ మీటింగ్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ వెళ్ళడం జరిగింది దానికి ఇంపార్టెంట్ థీమ్ వచ్చేసి విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండ్ ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క విక్సిద్త్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అండ్ ఎంఎస్ఎంఎస్ గురించి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ థీమ్స్ మీద వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది సో ఈ యొక్క పర్టికులర్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు మనకి మెంబర్గా ఉంటారని చూసుకుంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా అండ్ మిగతా వైస్ చైర్మన్ పర్సన్స్ ఎక్స్ ఆఫీషియల్ మెంబెర్స్ నీతి ఆయోగ్ ఫుల్ టైమ్ మెంబర్స్ స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా ఇందులో మనకి పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుందన్నమాట సో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ గవర్నింగ్ కౌన్సిల్ కి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తనే ప్రిసైడ్ చేయడం అని జరుగుతుంది అనమాట ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క పర్టికులర్ గవర్నింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఎందుకు అంటే ఈ టాస్క్ ఎవాలవింగ్ షేడ్ విజన్ ఆఫ్ నేషనల్ ప్రియారిటీస్ అండ్ స్ట్రాటజీ విత్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ అనే కరెక్ట్ కాబట్టి విచ్ విచారద స్టేట్మెంట్స్ కరెక్ట్ సో సి బోత్ వన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వెళ్దాం ఇక్కడ మీరు చేయాల్సిన ఓవర్కంటే నీతి గురించి కొంచెం డేటా అనేది గ్యాదర్ చేసుకొని చదువుకోండి ఓకేనా సో అది ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కొంచెం చూసుకొని పెట్టుకోండి ఓకేనా అందులో ఉన్న మెంబర్స్ ఎవరు ఎప్పుడైనా ప్రజెంట్ సీఈ ఎవరు అనేది కూడా చూసుకొని పెట్టుకోండి ఓకేనా సో ఇట్లాంటి చిన్న చిన్న హోంవర్క్స్ అని చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో రైట్ రివార్డ్ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్బన్ క్రెడిట్స్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోరల్ రిహాబిలిటేషన్ సో రివార్డ్ ప్రోగ్రామ్ దీనికి ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే Rejuvenating Watershed for Agricultural Resilience through Innovative Development Program. చూడండి అర్థమైందా సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి రిజినోవేటింగ్ వాటర్ షేడ్ ఫర్ అగ్రికల్చర్ రిజలెన్స్ త్రూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఇక్కడ మీకు ఆన్సర్ ఆన్సర్ వచ్చేసింది అనుకున్నాను ఏ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఇది ఎవరు తీసుకొచ్చారంటే వరల్డ్ బ్యాంక్ తీసుకురావడం అని జరిగిందండి ఓకేనా సో వరల్డ్ బ్యాంక్ ఈ యొక్క ప్రోగ్రామ్ని అసిస్ట్ చేయడం అని జరుగుతుంది దాదాపు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ మిలియన్ డాలర్స్ని ఈ ప్రోగ్రామ్కి పెట్టడం అని జరిగింది బడ్జెట్ అనేది సో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవడం అని జరిగిందనమాట ఓకేనా సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోగ్రామ్ పీరియడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకేనా సో చాలా 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 ఇంపార్టెంట్ సో ముఖ్యంగా ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇంకా ఇంక్రీజ్ చేయాలి సో ఇంకా వాల్యూ చైన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్ పార్టిసిపేట్ అయ్యి అండ్ అట్లా నేషనల్లో స్టేట్స్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఈ యొక్క వాటర్ షెడ్ మేనేజ్మెంట్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి తీసుకోవడం అని జరిగిందనమాట సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ రివార్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అండ్ ఇది ఎవరు తీసుకొచ్చారు వరల్డ్ బ్యాంక్ అది పీరియడ్ ఎన్ని ఎన్ని మంత్స్ పీరియడ్ సో ఎన్ని ఇయర్ పీరియడ్ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో రివార్డ్ ప్రోగ్రామ్ రాగానే మీకు గుర్తు ఏంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ గురించి ఓకేనా సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్ బార్డర్ విత్ కంబోడియా సో కంబోడియాతో ఏ కంట్రీ అయినా షేరింగ్ చేసుకుంటుంది బార్డర్ అని అడుగుతున్నాడు సో థాయిలాండ్ లావోస్ వియత్నాం సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇది మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జరగ వినండి సో చూడండి ఇది మనకి కంబోడియా అండి సో విత్ సో ఇది మనకి కంబోడియా కదా సో ఈ కంబోడియాతో మనకి బార్డర్ ఏ ఏ కంట్రీ షేర్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ థాయిలాండ్ ఇక్కడ లావోస్ అండ్ ఇక్కడ వియత్నాం ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అని జరిగిందన్నమాట ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లావోస్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి ఓకేనా సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ సో ఈ కంబోడియా అనేది ఇక్కడ వాటర్తో మనకి బార్డర్ ఉంది కదా ఆ విధంగా లావోస్కి ఎటువంటి ఈ వాటర్ బాడీ అనేది బార్డర్గా లేదనమాట సో అందుకే మనకి లావోస్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ చూడండి తెలంగాణకి ఎటువంటి టైప్ ఆఫ్ మనకి వాటర్ బాడీతో మనకి బార్డర్ ఏ ఉందా లేదు సో అన్ని ల్యాండ్ తోట మనకి బార్డర్ ఉండడం జరిగింది అనమాట సో తెలంగాణ సో ఆ విధంగా తెలంగాణ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని చెప్పొచ్చు ఆ విధంగా లావోస్ కూడా ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఓకేనా సో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ థాయిలాండ్ ఉంది లావోస్ ఉంది వేతనం ఉంది సో త్రీ మనకి కంబోడియాతో బార్డరే ఉన్న ఉంది కాబట్టి సో సో డి వన్ అండ్ టూ త్రీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మీకు మెకాంగ్ రివర్ అనేది కనిపిస్తుంది కదండి సో ఈ యొక్క మెకాంగ్ రివర్ గురించి మీరు కొంచెం డేట్ అనేది ప్రొవైడ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ట్రైన్ అవుతుంది ఏ కంట్రీ నుంచి పాస్ అవుకుంటూ వస్తుంది అనేది కొంచెం ఇంపార్టెంట్ డేట్ అనేది కొంచెం గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ మెకాంగ్ రివర్ అనేది కూడా ఓకేనా సో మీరు చేయాల్సిన ఓవర్క్ ఏంటి మెకాంగ్ రివర్ గురించి చదువుకోండి కొంచెం ఓకేనా సో మీరు చేయాల్సిన ఓ వర్క్ సో మికాంగ్ రివర్ ఏంటి ఎక్కడ ఉంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ రెయిన్ అవుతుంది ఎక్కడ ఎంటీ అవుతుంది ఏ కంట్రీ నుంచి పాస్ అవుతుందని చూసుకోండి ఓకేనా రైట్ సో అది కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉంది అందుకే చెప్తున్నాను సో దయచేసి చదువుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ వెళ్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో రీసెంట్ గా ఒక విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ అనే పర్సన్ ని మనకి ప్రై ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అని జరిగింది అనమాట సో అందుకే మనకి న్యూస్ లో ఉంది సో ఆ పర్సన్ గురించి కాదు కానీ మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే ఏంటి అనేది మనం చదువుకోవాలండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఇన్ ద ఇయర్ నైన్టీన్ సిక్స్టీ లో మనకి సెటప్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సంతానం కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కమిటీస్ అనే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సంతానం కమిటీ ఇన్ ఇయర్ నైటీన్ సిక్స్టీ ఫోర్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకి సెటప్ చేయడం జరిగిందనమాట ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆఫ్టర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ తర్వాత ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి స్టాచ్యుయరీ స్టేటస్ అనేది ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట యాక్చువల్గా ఎప్పుడైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో క్రియేట్ చేశారో ఇది స్టాచ్యురీ బాడీ కాదు అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదనమాట ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ఉందనమాట అర్థమవుతుందా సో గుర్తుపెట్టుకోండి సో యాక్చువల్ స్టాచ్యురీ బాడీ అంటే ఏంటి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటంటే స్టాచ్యుయరీ బాడీ ఏంటంటే ఏదైనా పార్లమెంట్ లా ద్వారా కానీ ఏదైనా పార్లమెంట్ యాక్ట్ ద్వారా కానీ ఆ బాడీ క్రియేట్ చేయబడితే దాన్ని మనం స్టాచ్యుయరీ బాడీ అంటాం కాన్స్టిట్యూషన్ బాడీ అంటే ఏంటంటే ఒరిజినల్గా ఆ బాడీ అనేది కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ అయి ఉంది లేదా ఒక అమెండ్మెంట్ ద్వారా ఆ బాడీని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారనంటే ఆ బాడీ మనం కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ బాడీ అంటాం అంటే దానికి సర్టన్ ఆర్టికల్స్ ఉంటాయి అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంటుంది దాన్ని కాన్స్టిట్యూషన్ బాడీ అంటాం ఎగ్జాంపుల్ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూపీఎస్ఈ ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవన్నీ మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి దాని సర్టన్ ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటంటే ఈ బాడీ ఉంటే బాగుంటుంది ఈ బాడీ ఉంటే ఏదైనా గవర్న చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఆ బాడీని క్రియేట్ చేస్తాడు ఒక రిజల్యూషన్ ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది అట్లా రిజల్యూషన్ క్రియేట్ చేసిన ద్వారా బాడీస్ ఏంటంటే దాన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని కూడా అంటాం లైక్ నీతి యోగం చూడండి నీతి యోగ నిధి డిజైన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు స్ట్రాక్చరీ బాడీ కాదు ఎటువంటి యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడలేదు ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా క్రియేట్ చేయబడింది కాబట్టి దాన్ని మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అంటున్నాం ఓకేనా సో నీతి ఆయోగ్ సో అప్పుడు మనకి ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో క్రియేట్ చేసినప్పుడు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ గానీ ఉందన్నమాట సో దాని తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో సెంటర్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది దానికి స్టాచురీ స్టేటస్ అనేది ఇవ్వనని చెప్పినప్పుడు ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ త్రీలో సెంటర్ గవర్నమెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి మనకి స్టాచ్యుచరీ బాడీ అనేది ఇవ్వడం అనేది జరిగింది అర్థమైందా సో ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ త్రీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి స్టాచ్యుయరీ బాడీ స్టేటస్ అనేది రావడం జరిగింది సో ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు దానికి ఎటువంటి స్టేటస్ అనేది లేదు దాని తర్వాత టూ థౌజండ్ త్రీలో గవర్నమెంట్ యాక్ట్ తీసుకురావడం ద్వారా టూ థౌజండ్ త్రీలో దీనికి స్టాచ్యురీ స్టేటస్ అని ఇచ్చింది అర్థమైందా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటున్నాడు ఇది తప్పండి ఇట్ ఈస్ ఏ స్టాచ్యుయరీ బాడీ అర్థమైందా సో ఫస్ట్ అనేది మనకి హెల్మెట్ అయిపోయింది సో ఇట్ ఎయిమ్స్ టు హెల్మెట్ కరప్ట్ అండ్ అనెథికల్ ప్రాక్టీస్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవునండి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉందో సో ఏవైనా కరప్షన్ జరిగినప్పుడు ఏదైనా అనెథికల్ ప్రాక్టీసెస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో జరిగినప్పుడు ఇది టోటల్గా యాక్షన్ అని తీసుకోవడం అని జరుగుతుందనమాట అర్థమవుతుందా సో అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి అండ్ ఫెయిర్ బ్లేగా ఉండడానికి అకౌంటబుల్గా ఉండడానికి చాలా రెస్పాన్సిబుల్గా ఉండడానికి సో ఇది మనకి సెంట్రల్ విజనల్ కమిషన్ అనేది చాలా యాక్షన్స్ అని తీసుకోవడం అని జరుగుతుంది ఏదైనా కరప్షన్స్ కానీ అన్నికల్ ప్రాక్టీసెస్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మొత్తం చూసుకోవడం జరుగుతుంది ఓకేనా సో అర్థమైందని అనుకుంటున్నాను సో ఇందులో మనకి మెంబర్స్ ఎవరు ఉంటారు సార్ అని చూసుకుంటే ఇందులో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారండి అదే అతనైతే మనకి చైర్మన్గా వేస్తాడు అండ్ ఈ యొక్క ఈ యొక్క విజిలెన్స్ లో మనకి నాట్ టూ మెంబర్స్ ఉండం అంటే టోటల్గా త్రీ మెంబర్స్ ఉంటారండి ఒక కమిషనర్ ఒక చైర్పర్సన్ ఉంటాడు అండ్ మెంబర్స్ వచ్చేసి ఒక టూ మెంబర్స్ ఉండమని జరుగుతుంది అన్నమాట అంతే ఓకేనా సో అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు సంతానం కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ కమిటీ ద్వారా సెంట్రల్ బిజినెస్ కమిషన్ అనేది క్రియేట్ చేయబడింది సెటప్ చేయబడింది అని మనకు అడుగుతాడు సో దయచేసి గుర్తుపెట్టుకోండి సంతానం కమిటీ అనేది ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ అడుగుతున్నాడు సో బీ వన్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా అర్థమైందని అనుకున్నాను సో స్టాచ్యూ బాడీ కాన్స్టిట్యూషన్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ సెంట్రల్ విజినల్ కమిషన్కి ఎప్పుడైతే ఒరిజినల్గా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో క్రియేట్ చేశారో అప్పుడు స్టాచురీ స్టేటస్ లేదు టూ థౌసండ్ త్రీలో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దానికి స్టాచ్యురీ స్టేటస్ వచ్చింది వచ్చిందన్నమాట ఓకేనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఇచ్చిన సంతానం కమిటీ అనే పర్సన్ మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేవి ఓకేనా అర్థమైందని అనుకున్నాను నెక్స్ట్ వెళ్దాం గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ వాచ్ జీజీజీడబ్ల్యూ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐసిఎన్ యూఎన్ఎఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో రీసెంట్గా ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం అని జరిగింది నాకు ఈ ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెషన్లో తెలిపండి ఓకేనా సో ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెషన్లో తెలిపండి నేను చూస్తాను ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో దాదాపు మీకు చాలా క్వశ్చన్స్ అని డిస్కస్ చేయడం అని జరుగుతుందండి నేను ఎక్కడ ఛాన్స్ చేసుకోవట్లేదు ప్రతిదీ ఏదైనా న్యూస్లో చిన్నది ఉన్నా కూడా ఆ క్వశ్చన్స్ తీసుకోవచ్చు మీ మీతో డిస్కస్ చేయడం అని జరుగుతుంది సో దయచేసి ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా సో దీని వెనకాల మేము ఎంతో హార్డ్ వర్క్ చేయమని జరుగుతుంది సో అయితే లైక్ చేయండి తప్పకుండా మా యొక్క ఎక్స్ప్లనేషన్ ఎలా ఉందో దాని మీద కూడా కామెంట్ సెషన్లో మాకు తెలిపండి ఓకేనా సో ఈ యొక్క క్వశ్చన్ మాత్రం మాకు ఆన్సర్ అయినా చేయండి ఓకేనా సో నేను సెషన్లో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్ బాయ్